కావలి మండలం సిరిపురం చలంచెర్ల కావలి చెరువు ఆర్సీపాలెం చెరువుల్లో గ్రావెల్ ను అమ్ముకుని సొమ్ము చేసుకునే శ్రద్ధ ఈ గ్రామాల్లో సమస్యలపై చూపలేదని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి మండలం సిరిపురం చలంచెర్లలో కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ఆయా గ్రామస్తులు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ సిరిపురంలో టీడీపీ హయాంలోనే జరిగిన అభివృద్ధి కానొస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ కాలనీలో రోడ్లు కాలువల సమస్యలు ఉన్నాయని అడవిరాజుపాలెం వరకు రోడ్డు చెరువు కట్ట మట్టి రోడ్డుపై పడి ఇబ్బందులు తాను గుర్తించినట్లు కావ్య తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం తపిస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సేవాగుణం కలిగిన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కావ్య విజ్ఞప్తి చేశారు. ఈ రోజున మీతో కలవాలని, మిమ్మల్ని చూడాలని, మీతో కొద్దిసేపు మాట్లాడాలని, మీ ఆశీస్సులు నాకు అందించండి, మీ దీవెనలు నాకు ఉండాలని ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా రేపు 13వ తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపై నేను పోటీ చేస్తున్నా. నాకు ఒక మంచి మెజార్టీనిచ్చి ఈ ప్రాంతానికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరిని అడిగే నిమిత్తం ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది. కావల్లో తెలుగుదేశం పార్టీ మన గ్రామాల్లో అన్నింటిలో కూడా ఎక్కువగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజున ఇంకా అరిజినపాలెంలో చాలా డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఇంకా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. గిరిజన కాలంలో ముఖ్యంగా ఇల్లు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కాలనీలు కట్టించాల్సిన అవసరం ఉంది. సిమెంట్ రోడ్లు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మీ గ్రామం నుంచి అడవిరాజుపాలెం వరకు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు వేయించాల్సిన ఆవశ్యకత ఉంది. మీ గ్రామంలో ఉన్న చెరువు కట్ట మట్టి అంతా రోడ్డు మీదకి వచ్చి బురదమైపోతుంటే, బళ్ళు స్లిప్ అయి పడుతుంటే అక్కడ మట్టి కారకుండా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీ ఊరికి వచ్చే ముందుగా నేను తెలుసుకుని వచ్చాను. నేను కూడా రాజకీయాల్లో ఒక ఎంపీగా పనిచేసిన పల్లెటూరులో ప్రజల యొక్క కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు ఇబ్బందులు అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి ఒక గ్రామానికి వచ్చేటప్పుడు అన్నింటినీ తెలుసుకొని రావాలన్న ఆలోచనతోనే ఈరోజు మీ ఊరి గురించి అన్నీ తెలుసుకొని రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ఊరు చెరువు కావచ్చు లేదా కొత్తపల్లి చెరువు కావచ్చు ఆర్సీపాలెం చెరువు కావచ్చు ఈ ప్రాంతాల్లో ఉండే చెరువులు మట్టి అమ్ముకోవడం తెలుసు, లేదంటే ఇటుకు బట్టీలకు మట్టి అమ్ముకోవడం తెలుసు, గ్రావులు దొరికితే గ్రావులు అమ్ముకోవడం తెలుసు తప్ప, మీ కింద ఉన్నటువంటి కావల చెరువులో గ్రావులు ఎత్తుకోవడం తెలుసు తప్ప, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన గ్రామ అభివృద్ధి కోసం సిరిపురం అభివృద్ధి కోసం ఏ ఒక్క కార్యక్రమం ఏ ఒక్క సిమెంట్ రోడ్డు అయినా ఏ ఒక్క డ్రైనేజ్ వ్యవస్థనైనా ఏ మంచినీటి సదుపాయనైనా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారో దయించి ఆలోచించమంటున్నా. పేరుకు కావలి కాలువ, కానీ ఈరోజుకి కావలి కాలువకి స్వేచ్ఛగా యథేచ్ఛగా నీళ్లు వచ్చే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నా. ఈరోజు ఆలోచించండి, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధ ముసలి వరకు నిరంతరం కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేయడానికి తపరపడుతున్న చంద్రబాబును దీవించండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయండి. తద్వారా ఆయన ప్రతినిధిగా ఆయన ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపైన ఓట్లేసి నన్ను మంచి మెజార్టీతో కల్పించండి. నాతో పాటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు, వారికి కూడా సైకిల్ గుర్తు చేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించి గెలిపించండి. మేమంతా కలిసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుంటే మన జీవితాలు మన ప్రాంతాలు బాగుంటాయని చెప్పి మీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం. అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి